శైవాగమంలో గణపతి మరి వైష్ణవంలో ఎవరిని పూజిస్తారో తెలుసుకుందాం శైవ సాంప్రదాయంలో తొలి పూజ అందుకునేది వినాయకుడైతే అయితే శ్రీ వైష్ణవాగమాలు విశ్వక్షేణునికి అగ్రపూజ చేస్తాయి విశ్వ అంటే సకల లోకాలను శేనుడు అంటే నడిపించేవాడని అర్థం విశ్వక్షేణుడు విష్ణుగణాలకు అధిపతి విష్ణు సైన్యాధిపతి అయిన విశ్వక్షేణుని ఆశ్రయించిన వారికి ఎన్ని అడ్డంకులనైనా తొలగిస్తాడు నాలుగు భుజాలతో శంకు చక్కర గదలను ధరించి నాలుగు వేలను మడిచి చూపుడు వేలను పైకి చూపిస్తున్న ముద్రతో దర్శనమిస్తుంటాడు విశ్వక్షేణుడు కొన్ని సందర్భాలలో గదకు బదులుగా దండాయుధంతో కనబడుతుంటాడు ఆ స్వామిని ఆశ్రయిస్తే చాలు సమస్త దోషాలను హరించి భక్తులలో జ్ఞానజ్ఞతిని వెలిగిస్తాడు ఎవరైతే విశ్వక్షేణుని ఆరాధిస్తారో ధ్యానిస్తారో వారికి ఎలాంటి విఘ్నాలు ఆపదలు కష్టాలు కలుగవని వైకాన సాగమం చెబుతుంది విశ్వక్షేణునికి సూత్రవతి జయ అనేవారు భార్యలు మనం చేతికి ధరించే సూత్రానికి అధిదేవతే సూత్రవతి శ్రీ వైష్ణవాగమాలు విస్పక్షీణుని దర్భకూర్పుగా ఆరాధిస్తాయి శైవంలో పసుపు గణపతిని పూజిస్తే వైష్ణవంలో తమలపాకుపై వక్కను ఉంచి విశ్వక్షీణునిగా భావిస్తారు అందుకే వక్కలు లేని ఆకులు నిరోధకం నిష్ఫలం అంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి